హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం శానిటేషన్ సెక్రటరీ జాబ్స్కి సంబంధించి, తర్వాత ఇతర జాబ్స్ ఏవైతే ఉన్నాయో, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్కి సంబంధించి కానివ్వండి, గ్రూప్స్కి సంబంధించి కానివ్వండి, మెయిన్గా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనే టాపిక్కి సంబంధించి డీటెయిల్ థియరీ టాపిక్ అనేది చూద్దాం. ఈ థియరీ టాపిక్లోనే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, మనమే క్వశ్చన్స్ రైజ్ చేసుకొని ఆన్సర్స్ అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి పార్ట్ 1 వీడియో అనేది మనం ఆల్రెడీ పబ్లిష్ చేసాము, దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో మీరు చూడకపోయి ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఎక్కువగా అర్థమవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్, ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనే టాపిక్కి సంబంధించి వీడియోస్ అనేవి లేదా క్లాసెస్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి చాలా తక్కువగా దొరుకుతున్నాయి. అందుకని ఇవి మీరు షేర్ చేయడం ద్వారా వారికి ఖచ్చితంగా యూస్ అవుతుంది. తర్వాత వీడియో అనేది మీరు చూసిన తర్వాత ఏ విధంగా అర్థమవుతుంది అనే దాని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోస్ అనేవి రేర్గా పబ్లిష్ అవుతుంటాయి. తర్వాత మీరు కామెంట్ చేస్తేనే ఎంతవరకు మీ దాకా రీచ్ అవుతుంది అనేది మాకు తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందనే దాని గురించి చూసినట్లయితే, పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం వచ్చేసి 1995 పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. పర్యావరణానికి నష్టం కలిగించే అంశాలపైన, ప్రమాదకర పదార్థాల తయారీపై మరియు వ్యక్తులు వారి యొక్క ఆస్తులకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ఈ చట్టం ఏర్పాటు చేశారు. ఏ చట్టాన్ని ఏర్పాటు చేశారు? పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1995. నెక్స్ట్, జీవ వైవిధ్య చట్టం. దీనిని ఎప్పుడు అమల్లోకి రావడం జరిగింది అంటే 2002 జీవ వైవిధ్య చట్టం అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. 1992 జూన్ 5 యుఎన్ఓ ఆధ్వర్యంలో బ్రెజిల్లోని రియోడిజెనీరోలో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో దాదాపు 172 సభ్య దేశాలు పాల్గొన్నాయి. బ్రెజిల్లో జరిగినటువంటి సదస్సులో ఎన్ని సభ్య దేశాలు పాల్గొన్నాయి అనే క్వశ్చన్ అడిగినప్పుడు 172 సభ్య దేశాలు పాల్గొనడం జరిగింది అనేటువంటిది. జీవ వైవిధ్య సంరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో సంతకాలు జరిగాయి. ఇక్కడ జరిగిన ఒప్పందం ప్రకారం 2002 కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎక్కడ జరిగిన ఒప్పందం ప్రకారం 2002 కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనగా, బ్రెజిల్లో జరిగినటువంటి అంతర్జాతీయ స్థాయి సమావేశంలో. నెక్స్ట్, పర్యావరణ ఉద్యమాల గురించి ఒకసారి చూద్దాం. బిష్నోయ్ ఉద్యమం, ఇది దేశంలో తొలి పర్యావరణ ఉద్యమంగా పేరుగాంచింది. దేశంలో తొలి పర్యావరణ ఉద్యమంగా పేరుగాంచినటువంటి ఉద్యమం పేరు గుర్తించండి అని చెప్పి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇచ్చినప్పుడు బిష్నోయ్ ఉద్యమం అని చెప్పి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లా కేజర్లి గ్రామానికి చెందిన అమృతాదేవి నాయకత్వంలో ఈ ఉద్యమం జరిగింది. ఎవరి నాయకత్వంలో బిష్నోయ్ ఉద్యమం జరిగింది అని అనగా, అమృతాదేవి అనే వారి నాయకత్వంలో ఈ ఉద్యమం జరగడం జరిగింది. తర్వాత 1730 కేజ్రీ వృక్షాలను రక్షించేందుకు 363 ఉద్యమం చేసి ప్రాణాలు కోల్పోయారు. కేజ్రీ వృక్షాలను రక్షించేందుకు ఏ సంవత్సరంలో ఉద్యమాన్ని ప్రారంభించారు అనగా, 1730 ఉద్యమాన్ని ప్రారంభించారు. తర్వాత కేజ్రీ వృక్షాలను రక్షించేందుకు 1730 ఉద్యమం చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి వారి సంఖ్యను గుర్తించండి అనగా, 363. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ ఉద్యమం. సైలెంట్ వ్యాలీ ఉద్యమం అనేటిది దేనికి సంబంధించినటువంటిది అనగా, పర్యావరణ ఉద్యమాలకు సంబంధించినటువంటిది. ఇది కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఉష్ణమండల అటవీ ప్రాంతాన్ని సైలెంట్ వ్యాలీ అంటారు. సైలెంట్ వ్యాలీ అని దేనిని అంటారు అంటే, కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఉష్ణమండల అటవీ ప్రాంతాన్ని సైలెంట్ వ్యాలీ అని అంటారు. పెరియార్ నదికి
ఉపనది అయిన కుదిపుజ నదిపై జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల అడవులు, జంతువులు, జీవరాశులు అంతరించిపోతున్నాయని ఆందోళన చేస్తూ 1973 ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అనగా 1973 ఈ ఉద్యమం ప్రారంభమవడం జరిగింది. తర్వాత 1985 ఈ ప్రాంతాన్ని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్గా మార్చారు. కేరళను పాలక్కాడ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏ సంవత్సరంలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్గా మార్చారు అనగా 1985. నెక్స్ట్, జంగిల్ బచావో ఆందోళన్. ఇది బీహార్ ప్రభుత్వం అటవీ ప్రాంతంలో ఉన్న సాల్ అను చెట్లను నరికి వాటి స్థానంలో టేకు వృక్షాలను పెంచాలని ప్రయత్నించడంతో 1980 ఈ ఉద్యమం ప్రారంభమైంది. జంగిల్ బచావో అనేటువంటి ఆందోళన లేదా జంగిల్ బచావో అనేటువంటి ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది అనగా బీహార్లో ఈ జంగిల్ బచావో అనేటువంటి ఉద్యమం ప్రారంభమైంది. ఏ సంవత్సరంలో ప్రారంభమైంది జంగిల్ బచావో ఉద్యమం అంటే 1980 ఈ జంగిల్ బచావో అనేటువంటి ఉద్యమం ప్రారంభం అవడం జరిగింది. సింగ్బం జిల్లా గిరిజన వాసులు సాల్ వృక్షాలను హత్తుకొని నిరసన వ్యక్తం చేశారు. సింగ్బం అంటే ఏ జిల్లా గిరిజన వాసులు సాల్ వృక్షాలను హత్తుకొని నిరసన వ్యక్తం చేశారనగా సింగ్బం జిల్లా గిరిజన వాసులు. తర్వాత, సింగ్బం జిల్లా గిరిజన వాసులు, బీహార్లోని సింగ్బం జిల్లా గిరిజన వాసులు ఏ వృక్షాల రక్షణ కోసం జంగిల్ బచావో అనేటువంటి ఆందోళనకి దిగారు అనగా సాల్ అనేటువంటి వృక్షాలకు సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ సంబంధించి పార్ట్2 వీడియో, తర్వాత పార్ట్3 వీడియో అనేది పబ్లిష్ అవుతుంది ఛానల్. తర్వాత వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.